నెల్లూరు జిల్లాలో మన విక్రమసింహపురి యూనివర్సిటీ ప్రారంభించి ఇప్పటికి 10 సంవత్సరాలు గడిచింది. అయితే ఈ 10 సంవత్సరాల్లో ఎంతోమంది వైస్ ఛాన్సలర్లు మారారు. బట్ ఈ సంవత్సరం వైస్ ఛాన్సలర్ గారు ప్రొఫెసర్ ఆర్ సుదర్శన్ రావు గారు నెల్లూరు జిల్లాలో ఉండే 130 కళాశాలకు ఒక గిఫ్ట్ పంపడం జరిగింది. అదేంటంటే ఈ యూత్ ఫెస్ట్ యువజనోత్సవాలు, అంటే స్టూడెంట్స్లో ఉండేటువంటి ఇన్బిల్ట్ టాలెంట్ని బయటికి తీసుకురావడం. దీనివల్ల చాలా ఉపయోగాలు ఉంటాయి. స్టూడెంట్స్లో నాలెడ్జ్ పెరుగుతుంది, కమ్యూనికేషన్ పెరుగుతుంది, గ్యాప్ స్టూడెంట్స్ మధ్య గ్యాప్ అది తగ్గుతుంది. ఇటువంటి అన్నీ చేయడాని కోసంగా సార్ చేసిన విజ్ఞప్తికి మా వంతు మేము చేయగలం సార్ అని మేము ఇచ్చాము. మా మీద నమ్మకంతో ఈ అవకాశాన్ని మాకు కల్పించినందుకు వీఆర్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు వీఆర్ వైస్ ఛాన్సలర్ గారు. అండ్ మీకు తెలియదు ఏం లేదు, ఇప్పుడే విద్యా వ్యవస్థలో కేవలం విద్యార్థులకి చదువు, ర్యాంకులు, మార్కులు ఇవే కాకుండా వాళ్ళకి అన్ని రకాల క్రీడలు, వినోదాలు అన్నీ కూడా అవసరం. ప్లస్ ప్రతి వ్యక్తిలో ఏదో ఒక తెలివి అంతర్భాగంగా ఒకటి ఒక టాలెంట్ గాయబడుతుంది. అది డ్యాన్స్ కావచ్చు, మ్యూజిక్ కావచ్చు, రైటర్ కావచ్చు, సింగర్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి. ఇది అన్ని రకాల కళలు ఉంటాయి వాళ్ళకి, కానీ కేవలం మనం పేరెంట్స్ యొక్క దీని ప్రెషర్ వల్ల వాళ్ళ చదువు మీదే అన్ని వదిలేసి ఉంటారు. బట్ వాళ్ళ ఆ టాలెంట్ గుర్తించి ఒక ఏజ్లో వాళ్ళకి దాని మీద కొంచెం కనిపించి ఇచ్చి ట్రైనింగ్ కానీ ఇవ్వగలిగితే ఖచ్చితంగా వాళ్ళు ఇంకా డెవలప్ అయ్యేదానికి ఆస్కారం ఉంటుంది. ఇందాక సార్ గారు చెప్పినట్లు యుఎస్ఏలో ఫర్ ఎగ్జాంపుల్ మన సాఫ్ట్వేర్ ఇంజనీర్ల కంటే ఈ సంగీత మాస్టర్లు, డ్యాన్స్ మాస్టర్లు వీళ్ళు వాళ్ళకంటే ఎక్కువ సంపాదిస్తున్నారు, ఎక్కువ డిమాండ్ ఉంది, ఎక్కువ వాల్యూ ఉంది. సో ముఖ్యంగా మన నెల్లూరు జిల్లా రేపు సౌత్ జోన్ ఖచ్చితంగా ఎక్కువ మంది పార్టిసిపేట్ చేసి మన నెల్లూరు జిల్లాకు ఉండేటువంటి విక్రమసింహపురి యూనివర్సిటీ యొక్క పేరు ప్రతిష్టని నిలబెట్టాలని, ఒక సౌత్ జోనే కాకుండా నేషనల్ లెవెల్లో కూడా మన నెల్లూరు జిల్లా వాసులు విద్యార్థులు వాళ్ళ టాలెంట్ చూపించాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. స్థాపించారు గురించి ఇప్పటివరకు కూడా యువజనోత్సవాల్ని నిర్వహించడం జరగలేదు. అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ యూనివర్సిటీస్ అని ఒక సంస్థ ఉంది న్యూఢిల్లీలో. యూనివర్సిటీ ప్రతి యూనివర్సిటీ కూడా అంతర్ కళాశాలల యువజనోత్సవాలు జరిపించాలని వారు మార్గదర్శకాలు ఇచ్చారు. ఆ మార్గదర్శకాలకు అనుగుణంగా మొట్టమొదటిసారిగా ఈ అంతర్ కళాశాలల యువజనోత్సవాలు ఈ సంవత్సరం ఈరోజు రేపు నిర్వహించడం జరుగుతుంది. దీనికి ఈ యువజనోత్సవాలు ఏదైనా కాలేజీలో నిర్వహించాల్సిన అవసరం ఉంది, జనరల్ విశ్వవిద్యాలయంలో చేయవండి. కాబట్టి అన్ని విశ్వవిద్యాలయాలు కూడా అన్ని కళాశాలలు కూడా మేము విజ్ఞప్తి చేయడం జరిగింది. దానికి రావుల్స్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ వారి సంసిద్ధతని వ్యక్తపరిచారు. వారు ముందుకొచ్చి ఈరోజు రేపు ఈ అంతర్ కళాశాలల యువజనోత్సవాల్ని 2019 దాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. వారు హోస్ట్ చేస్తున్నారు దీన్ని. చాలా వేరే ప్రదేశాలకు వచ్చి కోర్చి ఈ యువజనోత్సవాల్ని నిర్వహిస్తున్నారు. కాబట్టి యూనివర్సిటీ తరఫుని వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. దీనిలో సుమారు 18 కళాశాలలు పార్టిసిపేట్ చేశాయి. 18 కళాశాలలు సుమారు 200 మంది విద్యార్థులు ప్రత్యేకంగా ఈవెంట్స్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. యువజనోత్సవాల్లో మనం ఈ సంవత్సరం అయితే 5 కేటగిరీలు 16 ఈవెంట్లలో యువజనోత్సవాలు అంటే పోటీలు నిర్వహిస్తాము. 5 కేటగిరీలు ఏంటంటే లిటరీ ఈవెంట్స్, డ్యాన్సు, మ్యూజిక్, ఫైన్ ఆర్ట్స్ అండ్ రంగోలీ వాటిల్లో పోటీలను నిర్వహిస్తాము. అంటే లిటరీ ఈవెంట్స్ అంటే డిబేటింగ్ కాంపిటీషను, ఎలక్యూషను, క్విజ్, తర్వాత మ్యూజిక్లో కూడా క్లాసికల్ మ్యూజిక్, తర్వాత పెర్కషన్, నాన్ పెర్కషన్ అంటారు, శబ్దం వచ్చేది శబ్దం రాంటి ఆ ఇన్స్ట్రుమెంట్స్ కూడా యూజ్ చేసి చేస్తారు. తర్వాత ఫైన్ ఆర్ట్స్లో ఈ రంగోలీ, తర్వాత మెహందీ ముఖ్యంగా ఆడపిల్లలకి అంటే విద్యార్థులకి ఉద్దేశించి ఏర్పాటు చేసినటువంటి పోటీలు అవి. తర్వాత అంతేకాకుండా వన్ యాక్ట్ ప్లే కూడా ఉంది. వన్ యాక్ట్ ప్లే, మైము, స్క్రిప్టు, తర్వాత మిమిక్రీ ఇలాంటి ఈ మొత్తం 16 ఈవెంట్లో ఈ పోటీలు నిర్వహిస్తూ ఉన్నాము. తర్వాత ఈ పోటీల్లో ఎవరైతే గెలుస్తారో విజేతలైనటువంటి వారిలో మంచి పెర్ఫార్మెన్స్ ఉన్నటువంటి విద్యార్థులని సెలెక్ట్ చేసి సౌత్ జోన్లో
డిసెంబర్ 16-17 తారీఖుల్లో డిసెంబర్ 18-19-20 తారీఖులో జరిగేటువంటి సౌత్ జోన్ పోటీలకి కరైకుడి అనే తమిళనాడులో ఉంది, ఆ కరైకుడి పంపిస్తాము, యూనివర్సిటీ తరఫున పంపిస్తాము. కాబట్టి అందులో ఎవరైనా గెలిస్తే, మన విద్యార్థులు అందులో మంచి ప్రతిభ చూపించి ఏదైనా ఒక ఈవెంట్లో వస్తే, వారినేమో నేషనల్ స్థాయిలో నోయిడాలో జరుగుతుంది, ఈ సంవత్సరం ఫిబ్రవరి నెలలో ఉంది, ఆ నోయిడాలో జరిగేటువంటి పోటీలకు వారిని కూడా పంపిస్తాం. అంటే సౌత్ జోన్లో పోటీలో నెగ్గి విజయ పతాకం ఎగరవేస్తారని చేయాల్సి ఉంటుంది. ఇది చాలా సంతోషంగా ఉంది. రావుస్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ చాలా వే ప్రయాసాలు కోర్చి, అంతేకాకుండా మా యూనివర్సిటీలో కూడా చాలా కమిటీలో వేసుకున్నాము. మొత్తం అధ్యాపకేతర బృందాలు చాలా పనిచేసాయి, రాత్రి పగలు పనిచేసాయి. ఎందుకంటే మొట్టమొదటిసారి చేస్తున్నాం కాబట్టి ఇది కొంచెం ఎంతవరకు సక్సెస్ అవుద్ది, ఎంతవరకు సక్సెస్ చేయగలం అన్నది కూడా అనుమానం ఉన్నప్పుడు కూడా చాలా, మీరు చూశారు కదా, చాలా దిగ్విజయంగా చాలా సుమారు 600-700 మంది విద్యార్థులు పార్టిసిపేట్ చేశారు. తర్వాత చాలా 18 కాలేజీల నుంచి పార్టిసిపేషన్ వచ్చింది. 18 కాలేజీ నుంచి సుమారు 180 మంది, 200 మంది వరకు విద్యార్థులు వచ్చారు. మిగిలిన కాలేజ్ హౌస్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కాకుండా మిగిలిన కాలేజ్ మా యూనివర్సిటీ తరఫున కూడా టీంలు వచ్చాయి. సో ఈ రకంగా చాలా సంతోషకరమైనటువంటి వాతావరణంలో, సుభ్ర వాతావరణంలో చాలా ఉత్సాహంగా ఈ ఇనాగరల్ ఫంక్షన్ కూడా బాగా జరిగింది. దీనికి యాక్చువల్గా మంత్రివర్యులు, మన విద్యాశాఖ మంత్రి గారు రావాల్సి ఉంది, తర్వాత అలాగే మన స్థానిక మంత్రులు డాక్టర్ అనిల్ కుమార్ గారు, తర్వాత గౌతమ్ రెడ్డి గారు కూడా రావాల్సి ఉంది. గౌతమ్ రెడ్డి గారు రేపు వస్తానని చెప్పారు వ్యాలిడిక్టరీ ఫంక్షన్కి. అనిల్ కుమార్ గారు, యాదవ్ గారు రావాల్సింది. కాగాని గోవర్ధన్ రెడ్డి గారు, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు కూడా వస్తామని మాకు చెప్పడం జరిగింది. వారు మా విజ్ఞప్తిని యాక్సెప్ట్ చేశారు. అయితే అనివార్య కారణాల వల్ల, ఇప్పటికప్పుడు ఏర్పాటు చేసినటువంటి ఇంపార్టెంట్ మీటింగ్స్ ఉండడం వల్ల రాలేకపోయిన వాళ్ళు వారు మాకు చెప్పడం జరిగింది. రేపు గౌతమ్ రెడ్డి గారు వస్తారని వ్యాలిడిటీ ఫంక్షన్ వస్తారని అనుకుంటున్నాను. కాబట్టి మీరందరూ కూడా దీన్ని మంచి, నేను ప్రచారం అని నేను అన్న దీన్ని, దీన్ని ఉన్నది ఉన్నట్టు మీరు రాసి విద్యార్థుల్ని, కాలేజీలని ప్రోత్సహించాల్సినటువంటి అవసరం, మీ పాత్ర మీరు నిర్వహించాలని నేను విజ్ఞప్తి చేస్తాను. నేను వాళ్ళకు ఉన్నటువంటి కళల్ని బయటికి తీసుకురావడానికి ఒక రకమైన ప్లాట్ఫామ్ అన్నమాట. వాళ్ళు ఎంతోమంది వస్తారు, వాళ్ళు తర్వాత ఇప్పుడు డిబేటింగ్ ఉందనుకోండి, మేము ఇచ్చినటువంటి టాపిక్ గురించి వాళ్ళు టీచర్స్ని కన్సల్ట్ చేసి వాళ్ళేమో దాన్ని తరిఫీ పొందుతారు, దాన్ని నేర్చుకుంటారు, ఇక్కడికి వచ్చి మాట్లాడతారు. అంటే సబ్జెక్ట్ బేస్డ్గా కూడా ఉంటుందండి ఇలక్ట్రీ ఈవెంట్స్. అలాగే ఈ వీటిని ఒక స్ఫూర్తిగా తీసుకొని, ఈ సంవత్సరం యువజనోత్సవాన్ని స్ఫూర్తిగా తీసుకొని వచ్చే సంవత్సరం కూడా తల్లిదండ్రులు, కాలేజెస్, విద్యార్థులు, విద్యార్థినులు అందరూ కూడా ప్రిపేర్నెస్ డెవలప్ చేస్తారని నేను ఆశాభావం వ్యక్తం చేస్తాను. అంటే నెక్స్ట్ ఇయర్ యువజనోత్సవాల్లో మరింత ద్విగ్నీకృత ఉత్సాహంతో పార్టిసిపేట్ చేయాలి, మనం ప్రైజ్ తీసుకురావాలని ఉత్తేజం వారికి కలుగుతుందని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.